కరోనా బాధితులను కాపాడేందుకు ప్లాస్మా దానం చేయడం శుభపరిణామమని అపోలో ఆసుపత్రి చైర్పర్సన్ సంగీతారెడ్డి కొనియాడారు. తెలంగాణ ప్లాస్మా దాతల అసోసియేషన్ ఏర్పాటు చేసి ప్లాస్మా సేకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ తరపున 50 మంది దాతలను సంగీతారెడ్డితో పాటు సన్షైన్ ఆసుపత్రి చైర్మన్ గురువారెడ్డి సన్మానించారు. ఇప్పటి వరకు సుమారు 800 మంది నుంచి ప్లాస్మా సేకరించి 1200 మంది బాధితులకు అందించామని నిర్వాహకులు తెలిపారు. ప్లాస్మా డోనర్స్ ఏమీ ఆశించకుండా వాళ్ళ బాడీలో ఇంపార్టెంట్ ప్లాస్మాని వేరే వాళ్ళ కోసం దానం చేయడం అనేది చాలా దానశీలత్వానికి ఒక నిదర్శనం. అలాంటి వ్యక్తుల్ని కాబట్టి మీ ప్లాస్మా డోనర్స్ అందరికీ కొన్ని 100 మంది ప్రాణాలు కాపాడారు మీరందరూ, ఆదాభివందనం చేస్తున్నాను నేను. కానీ ఏమాత్రం ఆయాసం పెరిగినా, జ్వరం పెరిగినా, పల్స్ ఆక్సిమీటర్లో 94 తగ్గినా వెంటనే హాస్పిటల్ని సంప్రదించండి. సో నారాయణ రెడ్డి గారిని చాలా హృదయపూర్వకంగా ఆయన అభినందిస్తున్నాను. One important thing that the humanitarian aspect in everybody came out, and for this I want to congratulate Dr. Guru Narayan Reddy and all the plasma donors. It is because of people like you that you were able to give a life to someone, and that is the significant spirit. As long as we retain the spirit of humanity and that ability to reach out and help one another, this world can tackle any problem. Yes, our economy may have a 24% contraction for Q1, but it will recover.